నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల పైచిల్కు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది మనతో పాటుగా మాట్లాడడానికి రాష్ట్రాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఉన్నారు సార్ బడ్జెట్ను చూసి ఉండొచ్చు మీరు దాదాపుగా బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి ఉన్నాయి మీకు మొట్టమొదటిగా వీళ్ళు స్పష్టం చేసింది ఏంటంటే వాస్తవికంగా ఉండే ప్రయత్నం చేస్తున్నామన్నారు మామూలుగా ఒక నాలుగైదు శాతం తేడా వస్తుంది కానీ ఇదివరకు టీఆర్ఎస్ పాలనలో అది పది శాతం పైన తేడా ఉండేది అంత తేడా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు అని క్యాగుతన నివేదికలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది అది ఒకటి రెండవది ఏంటంటే కొంచెము సామాజిక సంక్షేమానికి చేసిన కేటాయింపులు కానీ విద్యా వైద్యానికి చేసిన కేటాయింపులు కానీ ఎక్కువగా ఉన్నాయి అది కూడా నా దృష్టిలో ఒక మంచి పరిణామంగానే నేను భావిస్తూ ఉన్నా తర్వాత ఇంకా ఒక చాలా కీలకమైన అంశం ఏంటంటే వాళ్ళు హామీలు ఇచ్చినటువంటి పథకాల కోసం కూడా ఒక యాభై మూడు వేల కోట్ల కేటాయింపులు జరిగినాయి తర్వాత వ్యవసాయ అభివృద్ధి కూడా చాలా పెద్ద మొత్తంలోనే డెబ్బై ఐదు వేల కోట్లు అనుకుంటా చాలా పెద్ద మొత్తంలోనే దారికి కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా నా దృష్టిలో కీలకమైనటువంటి పరిణామాలు గతంలో కేవలము ఈ ఇచ్చినటువంటి నాలుగైదు సంక్షేమ పథకాలు తప్ప మొత్తంగా సంక్షేమానికి కానీ వెనుకబడిన తరగతులు ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమానికి కానీ కేటాయించింది తక్కువ చేసిన కేటాయింపులు కూడా సగానికి కూడా సగం ఖర్చు కూడా కాలేదు కొన్ని కొన్ని సందర్భాల్లోనైతే నలభై శాతమే ఖర్చు చేసి మిగతావన్నీ కూడా ఎత్తగొట్టరు ఇది కూడా రెండు కీలకమైనటువంటి అంశం ఈ ఇవి ఈ విషయాల్లో ఒక మార్పు అయితే కనబడుతున్నది చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతున్నది విద్యారంగానికి కేటాయింపులు ప్రత్యేకించి యూనివర్సిటీల మౌలిక సదుపాయాల ప పరిపుష్టత చేకూర్చే ప్రయత్నం కొత్త స్కూల్ బిల్డింగ్ల నిర్మాణం ఇవన్నీ కూడా కొన్ని మంచి పరిణామాలుగానైతే మనం చూడవచ్చు జీహెచ్ఎంసికి పదివేల కోట్ల రూపాయలను కేటాయించడాన్ని ఎట్లా చూస్తారు జిహెచ్ఎంసీకి అవసరం ఉందంటారా పదివేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండి అంటే కేటాయింపులు అంటే వాళ్ళు కేవలము ఏదో ఒకదానికే కాదు ఇది వాళ్ళు కేటాయింపులు దేనికి చేసినారంటే జిహెచ్ఎంసీకే కొంత నిధి మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందలు జిహెచ్ఎంసీకే ఇస్తున్నారు ఎందుకంటే జిహెచ్ఎంసి ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జిహెచ్ఎంసీతో పాటు వాళ్ళు నిర్లక్ష్యమైనటువంటి అంశాలు ఇక్కడ చెరువుల పునరుద్ధరణ ఆ కార్యక్రమానికి కానీ మూసి సుందరీకరణ కార్యక్రమాని కోసం కానీ దీనికోసం కూడా కొంత నిధులు బాగా చెడిపోయిన రోడ్లను పునరుద్ధరించేటువంటి లక్ష్యంతో దానికి కూడా కొంత కేటాయింపులు జరిగినాయి ఇవన్నింటి మీద మొత్తం మీదనైతే డబ్బు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి ఈ డబ్బు కేటాయింపులు మరి మనం ఇవాళ ప్రధానంగా ఈ నగరంలోని రకరకాల అభివృద్ధి కోసం వచ్చినటువంటి కేటాయింపులే కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి విషయంలో చాలా రిమార్క్స్ ఉన్నటువంటి సందర్భం కనబడుతోంది ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చారు కి ఇచ్చారు తెలంగాణను వేరు అనేటువంటి మాట ఉంది కేంద్ర బడ్జెట్ను కనీసం తెలంగాణ పదం కూడా వినబడట్లేదు అనేటువంటి మాట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మీరేం చెప్పొచ్చు దాని విషయం తెలంగాణ విషయంలో ఒకటి వాస్తవం ఏంటంటే వాళ్ళు నిధులు మనకు కేటాయించలే ప్రత్యేకంగా ప్రాజెక్టుల కోసం కానీ హైదరాబాద్ వికాసం కోసం కానీ లేకపోతే గతంలో ఇచ్చిన రోడ్లే తప్ప కానీ కొత్తగా రోడ్ల అభివృద్ధి కోసం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రత్యేక నిధులు లేవు ఆంధ్రప్రదేశ్కు బీహార్కి యాభై మూడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ నగ ఈ రాజధాని కోసం ఇచ్చిన నిధులు అంటే అవి చట్ట ప్రకారం రావాల్సినవే కానీ అవి కాక చాలా వాళ్లకు హామీలు ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వటానికి పూనుకోవటం దాన్ని మనం తప్పుబట్టడానికి వీలు లేదు కానీ మిగతా రాష్ట్రాలకు కూడా అదే మాదిరిగా రాష్ట్రాల అభివృద్ధి కోసం కొంత సమానంగా కాకపోయినా వాళ్ళకు తగ్గట్టుగా ఇక్కడ కూడా నిధులు కేటాయించటం అనేది సబబ్గా ఉండేది గతంలో కేసీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ సూటిగా చెప్పింది ఏంటంటే మేము కేటాయిస్తు మేము అందించిన దానికంటే తీసుకుంటున్నది చాలా తక్కువ ఈ వివక్షను మేము తీవ్రంగా తప్పుబడుతున్నామనే మాట దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ వివక్షను రూపుమాపటానికి ప్రయత్నాలు జరగాలని మనం కోరుకోవాలి అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్